టుడే చీఫ్ గెస్ట్ శ్రీ లచ్చిరేం నాయక్ గారు, సార్ కైలాసం గారు, పనమాల చంద్రశేఖర్ గారు, శరత్ చంద్ర గారు అండ్ తుకారాం గారు, మిగతా వచ్చిన గెస్టులందరికీ స్వాగతం పలుకుతూ, సార్ మీ ఆర్గనైజేషను సేవ్ యువర్ లైఫ్ ఫౌండేషన్ 2011లో ప్రారంభించడం జరిగింది. అప్పుడు ఒక 500 మెంబర్స్తో స్టార్ట్ అయింది. మేమేమనుకున్నంటే ఒక 20 ఎవ్రీ మంత్ ఒక కొద్దిమంది మెంబర్స్తోనే ఒక పూర్ పేషెంట్స్కి ఒక సపోజ్ 300,000 సర్జరీ అవసరం ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర 25,000 ఉండదు, అలాంటి వాళ్ళకి 25,000 మన ఆర్గనైజేషన్ నుంచి ఇచ్చి మిగతా అమౌంట్ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కానీ ఎంపీ లాడ్స్ కానీ ఇప్పిద్దామని చెప్పని హెల్ప్ చేయడం, దీనికి జర్నలిస్టు అంటే శ్రీధర్ గారు కానీ మిగతా చంద్రశేఖర్ సార్ కానీ రమేష్ గారు నిమ్స్ రమేష్ గారు వీళ్ళంతా కోఆపరేట్ చేయడం వల్ల ఎవ్రీ మంత్ ఒక 2 పేషెంట్స్కి ఇట్లా హెల్ప్ చేస్తూ జరిగింది. తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏమనుకున్నాం అంటే స్టూడెంట్సే కాదు పూర్ పేషెంట్సే కాదు స్టూడెంట్స్ కూడా కొందరు పూర్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది ఫీజు కట్టడానికి కూడా, అలాంటి వాళ్ళని హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో పూర్ స్టూడెంట్స్ కూడా హెల్ప్ చేద్దామని టేకప్ చేయడం జరిగింది. నెలకు ఒక 4 5 అని కొన్నాము. అదే మాదిరిగా ఎవ్రీ మంత్ ఒక 5 స్టూడెంట్స్కి మన వాళ్ళ మన కెపాసిటీ ప్రకారం ఇద్దామని చెప్పని నెక్స్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ లోపల అనుకున్నట్టు ఎంతోమంది సోషల్ సర్వీస్ చేస్తున్నారు, బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నారు, కానీ వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉండాలని వాళ్ళకు రికగ్నైజ్ చేసి ఆనర్ చేద్దామని చెప్పని ఒక యాక్టివిటీ చేసుకోవడం జరిగింది. అదే మరి నెక్స్ట్ అచీవ్మెంట్స్ అంటే ఇప్పుడు తుకారాం గారు కానీ లేకపోతే పూర్ణ ఆనంద్ లాంటి వాళ్ళు కానీ ఎన్నో సాధించారు. వాళ్ళు సాధించిన వాళ్ళకి ఒక గుర్తింపు, వాళ్ళ యొక్క మోటివేషన్ ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళతో కూడా ఒక వాళ్ళ కూడా రికగ్నైజ్ చేద్దాం, వాళ్ళని కూడా ఆనర్ చేద్దామని ఇచ్చేసి ఆ విధంగా చేయడం జరిగింది. అదే మాదిరిగా మన గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో కూడా ఎంతోమంది టాప్ ఆఫీసర్స్ మన డీజీపీ అనుకోండి లేకపోతే చీఫ్ సెక్రటరీ అనుకోండి ఇలా ఎంతోమంది సేవ చేస్తున్నారు గవర్నమెంట్గా ప్రజలకు, అలాంటి వాళ్ళని కూడా ఆనర్ చేద్దామని వాళ్ళకు ఒక వాళ్ళకు పెద్దగా వాళ్ళ క్యాబిన్కి వెళ్ళి వాళ్ళకి రికగ్నైజ్ చేసి వాళ్ళకి ఆనర్ చేసి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నిటి కూడా మాకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి ప్రోగ్రామ్కి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ యూపీఎస్సీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఐఆర్ఎస్ ఆఫీసర్ కానీ రెవెన్యూ సర్వీస్ కానీ మన రైల్వే సర్వీస్ ఎవరైనా కానీ ఫోన్ చేయగానే ఇమీడియట్ యాక్సెప్ట్ చేస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. అదే మాదిరిగా వారి ఒక స్టూడెంట్స్ కూడా వీళ్ళొక మోటివేషన్ వస్తుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క స్టూడెంట్స్కి ఇచ్చే డబ్బులు కానీ లేకపోతే పేషెంట్స్కి ఇచ్చేది కానీ మోటివేషన్ ఎంకరేజ్మెంట్ ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళ ద్వారా చేయడం జరిగింది. ఈ విధంగా మేము చేసే 69 ఈ కార్యక్రమం లోపల ప్రతిసారి ఏ ఆఫీసర్ కూడా హెసిటేట్ చేయలేదు రావడానికి, ఇమీడియట్గా ఫోన్ చేయగానే ఏ వస్తున్నామని చెప్పని యాక్సెప్ట్ చేశారు. ఒక ఈ విధంగా ప్రతి వాళ్ళు కోఆపరేట్ చేయడం వల్ల మాకు 20 స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్ 5 స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్ ఇవాళ 1500 మెంబర్స్ చేయడం జరిగింది. అంటే మేము మా యాక్టివిటీ ఎలా ఉంటుంది సార్ అంటే వీల్ కలెక్ట్ ఓన్లీ 1200 పర్ యానం, అంతకంటే ఎక్కువ తీసుకోము. ఆ దాని నుంచి ఆ డబ్బు నుంచే పూర్ పేషెంట్కు పూర్ స్టూడెంట్కి హెల్ప్ చేస్తాము. ఇంకెవరైనా డైరెక్ట్గా అవసరం ఉంది ఇచ్చేవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళ నుంచి వాళ్ళకి డైరెక్ట్గా ఇప్పిస్తాం తప్ప మా కార్పొరేషన్కి మాత్రం ఒక మా ఫౌండేషన్ మాత్రం 80% అడిషనల్ అమౌంట్ తీసుకోము. ఆ విధంగా చేయడం వల్ల ఇక్కడ ఇచ్చిన వాళ్ళు తృప్తి ఉంటుంది, తీసుకున్న తృప్తి ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుందనే ఉద్దేశంతో ఆ విధంగా చేయడం జరుగుతుంది. ఈ విధంగా కూడా ఎంతోమంది హెల్ప్ చేయడం జరిగింది. ఇది యాక్టివిటీని ప్రతి నెల మొదటి సండే మొదటి ఆధ్వర్యం అనుకున్నాము. ఈసారి ఏంటంటే రేపు బోనాలు ఉంది కాబట్టి ఒకరోజు ముందు చేద్దామనే ఉద్దేశంతో ఇవాళ టేకప్ చేయడం జరిగింది. అదే మాదిరిగా ఈ యొక్క ప్రోగ్రామ్కి మాకు చీఫ్ అంటే ఒక మెయిన్ పిల్లర్ శ్రీధర్ గారు ఆయన 18 గంటల్లో 18 గంటల ఇదున మొత్తం దీని గురించి ఆలోచిస్తుంటారు. మేము వారంలో 2 కలిసిన దాంట్లో కూడా ఆ రెండు సార్లు కూడా ఇదే డిస్కషన్ సేవలే ఫౌండేషన్ గురించే. ఈ విధంగా ఆయన కంట్రిబ్యూషన్ చేయడం వల్ల ఈ విధంగా ఎంత అంటే డెడికేటెడ్ వర్క్ చేసేవాళ్ళు ఉండటం వల్ల ఈ ఆర్గనైజేషన్ 20 నుంచి 1200 దాకా పెరగడం జరిగింది విత్ కోఆపరేషన్ అండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ఆల్ ద పీపుల్. అదే మరి చంద్రశేఖర్ వర్మా చంద్రశేఖర్ సారు, మళ్ళీ భీమరెడ్డి సార్ వీళ్ళంతా రెగ్యులర్గా కోఆపరేట్ రెగ్యులర్గా ఇచ్చేయడం వల్ల ధనరాజ్ గారు వీళ్ళంతా కోఆపరేట్ చేయడం వల్ల ఆర్గనైజేషన్ ఈ విధంగా నిలబడుతుంది, స్ట్రాంగ్గా ఉంది, ఇంకా మల్టిప్లై అవుతుంది తప్ప ఎవ్రీ మంత్ మెంబర్స్ పెరుగుతుంది, కోఆపరేషన్ పెరుగుతుంది, ఈ విధంగా జరుగుతుంది. అదే మరి ఇంకోటి ఏమనుకున్నాం అంటే మాకు ఇంకా మెయిన్ ఎసెట్ ఏంటంటే మా విద్యాధర్ గారు. ఆయన ఏం చేస్తారంటే ప్రతి నెల ఒక చీఫ్ గెస్ట్కి ఒక మైక్రో ఆర్టిస్ట్, ఆయన బేసికలీ ఇస్ అ మైక్రో ఆర్టిస్ట్. ఆయన ఏం చేస్తారంటే ఆయన ఒక ప్రోడక్ట్ని నువ్వుల గింజ పైన కానీ రాసి వాళ్ళ యొక్క చీఫ్ గెస్ట్ యొక్క పేరు, వాళ్ళ యొక్క డిజైనేషను, వాళ్ళ ఇదంతా చేసి ఆ నువ్వుల గింజ రాసి గిఫ్ట్ చేస్తుంటారు. ఆయన ప్రతి నెల చేస్తున్నాడు. ఆ విధంగా కూడా
మాకు మేమంటే ఏమనుకున్నంటే బోకే ఇచ్చినా దండ ఇచ్చినా కానీ అది పోతుంది, కానీ ఇది మాత్రం పర్మనెంట్గా గుర్తుంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా ఆయన చేయడం వల్ల మా ఆర్గనైజేషన్ కూడా ఒక మంచి గుర్తింపు వచ్చింది, మాకు మంచి క్రెడిబిలిటీ వచ్చింది ఆయన వల్ల, బికాస్ ఆఫ్ హిస్ మైక్రో ఆర్టిస్ట్ ఇంట్రెస్ట్ అండ్ మైక్రో ఆర్టిస్ట్ అండ్ ఇవ్వాలనే ఆలోచన రావడం అది ఇంపార్టెంట్ మాకు, అది దట్ ఈస్ ద గ్రేట్ అచీవ్మెంట్. ఇంకో విషయం ఏంటంటే మా నేను ఒక ఇంకో విషయం చెప్తానుకుంటుంటే నేను నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఉన్నాను, ఏదైనా స్టూడెంట్స్ హెల్ప్ కావాలనుకుంటే మా వెబ్సైట్ ఉంది, వెబ్సైట్ అప్లికేషన్ ఫామ్ ఉంది, దానిలో ఫిల్అప్ చేస్తే వాళ్ళు నియరెస్ట్ బ్యాంక్ కానీ స్టేట్ గవర్నమెంట్ కార్పొరేషన్ కానీ కాంటాక్ట్ చేసి లోన్ శాంక్షన్ చేసే అవకాశం ఉంటుంది. మాక్సిమం లోన్ ఇది 1 లాక్ రూపీస్ ఎడ్యుకేషన్ లోన్ కానీ, ఆ లోన్ వరకు బిలో 1 లాక్ ఇన్కమ్ ఉండాలి, 1 లాక్ లోన్ మాత్రం 1 లాక్ ఇన్కమ్ అంతకంటే ఇవ్వరు. కాబట్టి లోకల్ చదువుకునే వాళ్ళ కొరకు అండ్ ఇది లోకల్ చదువు వాళ్ళ కోసం ఉపయోగపడే అవకాశం ఉంటుంది, ఎవరైనా కావాలంటే అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మా ఆర్గనైజేషన్ని బ్లెస్సింగ్ చేస్తున్న ఆఫీసర్స్, బ్లెస్సింగ్ వచ్చిన ఆఫీసర్స్, బ్లెస్సింగ్ ఇస్తున్న వాళ్ళు అందరికీ కూడా మా కార్పొరేషన్ తరఫున కూడా స్వాగతం పలుకుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.